హాయ్ ఫ్రెండ్స్, అతను మాజీ ఐఏఎస్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ గారికి ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది. ఈ వయస్సులో ఆయనకు అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యకరమే, అయినా అదే నిజం. ఈ నెల 26న సరస్వతి పూజను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి సమక్షంలో ఆనంద్ బోస్ గారికి రాజ్భవన్లో అక్షరాభ్యాసం జరగనుంది. బెంగాలీ బంగ్లా భాషలోని అక్షరాలను నేర్చుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు చిన్నారులకు హతే కోరి పేరుతో సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఇప్పటికే ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 32 పుస్తకాలు రాసిన ఆనంద్ బోస్ గారు బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలన్న తన ఆసక్తిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులైన తొలినాళ్లలోనే వెలిబుచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భాష నేర్చుకునేందుకు తాజాగా అక్షరాభ్యాస ముహూర్తం నిర్ణయించుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.